జిఎస్టీ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అనేక సంవత్సరాలు సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు కేవలం అమ్మకం కొనుగోలు కట్టిన ట్యాక్స్ డెకరేటివ్ ట్యాక్స్ పోను మిగతా ట్యాక్స్ కట్టిన సరిపడే సింపుల్ పైన వ్యాట్ ట్యాక్స్ పెట్టుకొని దేశవ్యాప్తంగా కూడా వ్యాపారస్తులని రిటర్న్స్ కానీ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఇయర్ని రిటర్న్ చేయడంలో చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏర్పడి కొంత అవగాహన ఏర్పడిన తర్వాత మళ్ళీ జిఎస్టీ పెట్టడం జరిగింది. జిఎస్టీలో చూస్తే రకరకాలైన మార్పులు, ఒక రిటర్న్ పడేయాలంటే అనేక రకాలైనటువంటి నీతి విధానాల్లో వాళ్ళకి అవసరమైనటువంటి కొన్ని అడిగేటువంటి పరిస్థితుల్లో చెప్పే పరిస్థితులు లేని పరిస్థితి చెప్పాను. మొన్న